రీకనెక్ట్ చేసుకుని సెట్ చేసుకుని బాహ్యాన్ని అంతర్ముఖ స్థితి బయటికి పైకి లేపాలి, బయటికి తీయాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడే వారిలో ఉన్న అంతఃశక్తులన్నీ మనకి పంచబడతాయి, ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి. శక్తులు వివేకానందకి రామకృష్ణ పరమహంస వారు అలాగే ఏమి చెప్పాలా అష్టసిద్ధులన్నీ ఇచ్చారు. వారి దగ్గరికి అష్టసిద్ధులు వచ్చి మమ్మల్ని ఉపయోగించుకో, మేము ఉన్నాము నీ కోసం వచ్చాము అని అష్టసిద్ధులన్నీ అడుగుతూ ఉండేవిట. వారు నాకేం వద్దు నాకెందుకు అనేవారు. లేదు, నువ్వు చూసుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేవాడు. ఆయన వాటిని వివేకానందుడికి కాబట్టి తక్కువ సమయంలో తక్కువ వయసు ఆయుష్ ఉన్నా కూడా అద్భుతమైన ప్రపంచమంతా ప్రపంచానికి ఉపయోగపడే కార్యం, ప్రపంచం గుర్తించేంత విధంగా ఆ కీర్తి అనండి మరొకటనండి ఆయన కోరుకోకపోయినా గురుకృపతోటి ఆయన కార్యాలు చేశారు, కీర్తిని గడించారు, కొన్ని స్థాపనలు జరిగి ఆధ్యాత్మిక విషయాన్ని స్థాపించారు. ఎస్, కాబట్టి గురి పెట్టడం మనం మొదలు పెడితే అది ఎన్ని జన్మల వరకు వెళుతుందో చెప్పలేము. మొదలు మనకు తెలుస్తుంది కానీ అంతం ఎండింగ్ లేదు, ఎండింగ్ అక్కడ తెలియదు, ఎండింగ్ ఉండదు కూడా. ఎండింగ్ ఏముంటుందంటే చెప్పలేదు, అంకా శూన్యమే. గురువు అనే పేరుతో ఒక వ్యక్తి మీద గురి పెట్టి మొదలు పెడితే గురి పెట్టడం అది ఆ గురి వెళ్ళి ఎక్కడికి వెళుతుంది, అది వ్యక్తిత్వంలోకి వెళుతుంది, శక్తిలోకి వెళుతుంది. ఆ శక్తి ఏమిటంటే అనంతం, అనంతం ద్వారా తీసుకుపోతుంది. కాబట్టి ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్పలేము, దాని గురించి ఆలోచించక్కర్ల. ఎందుకంటే ప్రతి క్షణం ఇక్కడ అనుభూతి, ప్రతి క్షణం జ్ఞానదర్శనం, ప్రతి క్షణం ఆనందం, సచ్చిదానందం. ఇంకా రేపు గురించి ఎందుకు, ఈ క్షణంలో జీవించే వ్యక్తికి, ఈ క్షణంలో ఆనందం పొందే వ్యక్తికి రేపు మీద ఎందుకు, రేపు ఎందుకు, అసలు రేపు అక్కర్లేదు నాకు, ఇప్పుడు బాగుంది కదా. ఐఎమ్ లివింగ్ నవ్ ఇన్ దిస్ మూమెంట్ 100%. నేను పూర్ణంగా ఈ క్షణంలో ఆనందంగా ఉంటుంటే మరుక్షణం ఉందా, మధ్యాహ్నం ఏం చేస్తా, ఇవన్నీ ఎందుకు, మధ్యాహ్నం ఎందుకు, లేకపోయినా పర్లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, రేపు లేదు, ఎందుకు అవి. ఇప్పుడు బాగుందిగా, మళ్ళీ దీన్ని వదిలిపెట్టి రేపటి గురించి, ఇప్పుడు దొరికిపోయింది అంతా అక్కడ మొత్తం, నేను భరించలేనంత దొరికేస్తే మళ్ళీ రేపటి గురించి ఏంటి, రేపు అవసరం లేదు అసలు. రేపును కోరుతున్నాం, అలా కోరుతున్నాం, ఇంకో జన్మ అంటున్నావు అంటే ఇక్కడ నువ్వు పూర్ణంగా పొందట్లేదు, దొరికిన దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు. గురు సన్నిధిలో, గురు సమక్షంలో, గురు మార్గంలో, గురువు అందించే అనుభూతిలో 100% నూటికి 100% ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది. ఆ పూర్ణం మనం ఎంత భరించగలమో అంతా ఉంటుంది, అంతా దొరుకుతుంది. అక్కడ లోటు, ఇంత కూడా లోటు పెట్టరు. మనం ఆస్వాదించే శక్తి, అవగాహన శక్తి ఎరుక ఉంటే భరించలేనంత అక్కడే మిగిలిపోతూ ఉంటుంది. కాస్త అంతగా ఇస్తారు వాడు, ఇంకా మళ్ళీ ఇంకో క్షణం, మళ్ళీ రేపు ఎల్లుండ వచ్చే జన్మ వచ్చే దిస్ మూమెంట్ ఇన్ దిస్ మూమెంట్. ఆ గురి బలంగా పెట్టడం మొదలు పెడితే చాలు, ఇంకా ఆ ప్రయాణం గురువుతో సాగే ప్రయాణం
జంతువులను మనం అంతర్దృష్టిని మనం ఉపయోగిస్తున్నాము అని దానిలోనే ఉండాలి. ఆ క్షణంలో ఆ అనుభూతి దొరికిన తర్వాత అయిపోతుంది. ఇంకా గురువు గురించి ప్రత్యేకమైన క్రియలు ఉండవు. ఇంకా అక్కడ ఇంకేం క్రియలు? లోపల ఉన్న వ్యక్తిత్వాన్ని, లోపల ఉన్న శక్తికి ఏ క్రియలు చేద్దాం? నా లోపలే ఉంది, మళ్ళీ నేను వేరేగా ఏం క్రియ చేస్తాను? ఏం క్రియ చేయను? పూజ చేయాలి, ఆరతి ఇవ్వాలి, మళ్ళీ ఏదో ఏదో శ్లోకాలు చదవాలి, అవన్నీ ఎప్పుడు వేరే ఉన్నప్పుడు. కానీ ఒకటైపోయినప్పుడు మళ్ళీ క్రియలు ఎక్కడివి? ఏ క్రియ చేయాలి? నేను నేనుగా ఉంటుంటే ఆయన నేను నాలో ఉన్నాడు, ఆ శక్తి నాలో ఉంది, నా శక్తి ఆ శక్తి ఒకటైపోయింది, ఇంకా నేను నేనుగా ఉండిపోవటమే. అనుభూతి స్థితి, సమాధి స్థితి. ఆత్మలో కలిసిపోతే ఇంకేమిటి? ఈ శరీరం అనే ఉపాధి కూడా ఇంకా దాంతో పని లేదు కదా. ఎప్పుడైతే సచ్చిదానంద స్థితిలోకి వెళ్ళామో, అనుభూతి స్థితికి వెళ్ళామో, ఇక ఈ ఉపాధి అది అలా ఉంటుందంటే పక్కన. దాని మీద మనం ఆధారపడం మొదట్లో దీని ద్వారానే, తర్వాత ఈ ఉపాధి కూడా అది అలాగే ఉంటుంది, మనం జీవించేస్తుంది. దీని ద్వారా జరిగే కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి. లివింగ్ గురువుని ఎంచుకోవాల్సిందే, ఒక మూలికమైన గురువు ఉండాల్సిందే. ఆ గురు గురువు అనే వ్యక్తిని ఎంచుకున్నాక గురి పెద్దది. అక్కడ మన గురియే ఇక్కడ ప్రధానం, మన గురే ప్రధానం. నమ్మకం, విశ్వాసం, వలన ఏదేదో నా నుంచి వస్తున్నాయి, నువ్వే కారణం. నువ్వు రాకపోతే నేను ఇలా మాట్లాడలేను, నేను ఇలాంటివి చేయలేను, నాకు తెలీదు. నువ్వు వచ్చావు కనుక నాకు ఇవన్నీ నా ద్వారా వస్తున్నాయి అంటూ ఉంటారు నిజమైన నిరాడంబరంగా. ఎందుకంటే వారు చూస్తూ ఉంటారు. కాబట్టి గురు శిష్యుల సంబంధం ఏమిట్రా అంటే ఆత్మీయత, వన్నెస్. గురి పెట్టిన వ్యక్తి గుర్తులు తెలియగలగడు, తెలుసుకోగలడు. గుర్తులు తెలుస్తాయి, గుర్తు నేర్పుతాడు. గురి పెట్టండి, గురిని పెంచుకోండి. గురి అనే శక్తి మనలో చూస్తుంది, ఎవరు బయట నుంచి కాదు. మనం కల్పించుకోవాలి, మనం పెంచుకోవాలి, మనం ప్రకటించుకోవాలి. For further information and blessings, like, comment.